Hi friends, welcome to my channel. Nenu mi Kavya. Ivvalti mana video lo meka talakai curry. Non-veg priyulandariki norur potundi kadandi. Mutton curry taste vere untundi, chicken vere untundi friends. Ee meka talakai curry bale untundi. Soup aithe chala chala baaguntundi. Meelo ee head mutton ante entha mandiki chala ishtamo naaku comments lo share cheyandi friends. మరి కర్రీ చాలా బాగా టేస్టీగా కుదరాలంటే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ కేజీ బావు హెడ్ మటన్ తీసుకొని శుభ్రంగా 3-4 సార్లు కడగాలి. కడిగిన తర్వాత కుక్కర్ తీసుకొని అందులోకి ఈ మటన్ ని వేసుకోవాలి. ఇలా మటన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసుకొని ఆ తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇక్కడ మటన్ మీరు లేతది ముదిరింది తీసుకున్న దాని బట్టి వాటర్ వేసుకోండి. ఇది కొంచెం ముదిరిన మటన్ కాబట్టి నేను 2 గ్లాసెస్ వాటర్ వేసాను. ఇలా వాటర్ వేసుకొని క్యాప్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని ఒక టమాటాను కట్ చేసి వాటిని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చిలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులోకి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఈ కర్రీకి కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ సజీరా 4 లవంగాలు 4 యాలకులు 2 చిన్నవి చెక్క ఇలాచి 2 వేసుకొని ఆ తర్వాత 3 పచ్చిమిర్చిలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ ని ఇందులోకి వేసుకొని 5 నుంచి 10 నిమిషస్ వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. కారం అనేది స్పైసీనెస్ ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మీట్ మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం పుదీనా ఆకులు ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న హెడ్ మటన్ ని వేసుకోవాలి. అందులో వాటర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటర్ తో సహా కర్రీ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసే వరకు కలుపుకొని మనకి సూప్ ఎంత వరకు అవసరమో చూసుకోవాలి. చూసారు కదా ఇందులోకి ఇంకొక గ్లాస్ వాటర్ పడుతుంది ఫ్రెండ్స్. ఆ వాటర్ ని మనం చల్లని వాటర్ వేయకుండా వేడి చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత salt వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషస్ వరకు ఉడికించుకోవాలి. ఆ గ్రేవీ అనేది కొంచెం చిక్కబడాలి. చూసారు కదా చాలా బాగా ఉడికిపోయింది. గ్రేవీ అనేది ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండాలి. మనం కర్రీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుందండి. కర్రీ అనేది దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొన్ని పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను చేసిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ లా వస్తాయి థాంక్స్ ఫర్ వాచింగ్